ఒకవేళ ఎవరైనా సోదరులకు పాజిటివ్ వచ్చింది, మీ కుటుంబాలకు కూడా పాజిటివ్ వచ్చింది అంటే మేము డెఫినెట్లీ మా కిట్, అది పెద్దగా ఉంటుంది కిట్, దాంట్లో 30 రోజులకు సంబంధించిన డోస్ ఉంటుంది. ఇందులో కూడా 30 రోజులకు సంబంధించిన డోస్ ఉంటుంది. ఈ డోసును మీరు స్టార్ట్ చేయండి. ఇది మీకు ప్రివెన్షన్ చేస్తుంది, అంటే మీ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి, వచ్చిందనుకోండి, పాజిటివ్కు సంబంధించి వేరే మందులు మీకు తయారు చేసి మీకు మేము పంపిస్తాను. మీ వరకు దయచేసి, మీ వరకు నేను ఉచితంగా సేవ చేయగలుగుతాను. అంటే ఇంకా మిగతాది ఏదైనా ఉంటే మందుల కాస్ట్ దయచేసి ఇవ్వండి. మీకు నేను ఒక ఆర్డినరీ వైద్యుడిని, నేనేమి పొలిటీషియన్ కాదు, లేకపోతే ఇంకేంటి బాగా డబ్బున్నది కాదు. నేను ఉన్న సమయం అంతా సేవకే చేస్తున్నాను. కాబట్టి మీరు మీ వరకు, మీ పర్సనల్ వరకు మాత్రం ఐ కెన్ గివ్ యాజ్ ఫ్రీ. ఆ కిట్ కాస్ట్ 10,000 రూపాయలు ఉంటుందండి, నేను ఇచ్చే కిట్. దీని కాస్ట్ 1,250 రూపాయలు అండి. ఇందులో ఏముంటుందంటే ఒక పళ్ళపొడి ఉంటుంది. మీకు తెలుసు ఇది దవాచాయ్, మీకు తెలుసు. కానీ మళ్ళీ తాగండి. దాహము, శరీరం మామూలుగా ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందండి ఈ జ్వరంలో. ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో దవాచాయ కనుక తాగితే మనకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది, దాహం తగ్గుతుంది. చాలామంది నాలుక పిడిచగట్టుకపోడు, దూపైతుందని నీళ్లు తాగినా కూడా దూపైతుంది అంటారు. వైరల్ ఫీవర్స్ 104 టెంపరేచర్స్లో ఈ దాహాన్ని, ధూపం తగ్గిస్తుంది ఈ యొక్క దవాచాయ. ఇది వేడి వేడిగానే తాగనక్కర్లా, చల్లగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు. కాకపోతే కోవిడ్ వచ్చినప్పుడు మాత్రం చల్లటి నీళ్లు తాగకూడదు, అది నియమం. కానీ మామూలుగా రెగ్యులర్గా మాత్రం ఛాయ బదులు మనం మామూలుగా చిన్నపిల్లలకు తాగిపోయాలంటే వేడి వేడి కాకుండా రూమ్ టెంపరేచర్ కనుక చేసిస్తే తాగుతారు వాళ్ళు. ఇలా చక్కెర, బెల్లము, తేనె కలుపుకొని తాగొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఇది సంశమన వటి, దీని పేరు సంశమన వటి. ఇందులో ఉన్నటువంటిది ఒకటి కామన్ టాబ్లెట్ తీసుకున్నాను. ఇది 60 టాబ్లెట్లు ఉంటాయి, రోజు పొద్దున ఒకటి రాత్రి ఒకటి, నెల రోజులు వస్తుంది. ఇక మీకు తెలుసు ఇంతకుముందు చెప్పాను, ఇది పళ్ళపొడి, చేదుగా ఉన్నటువంటి పళ్ళపొడి. మనం చేదుదే దోమాలే ఖచ్చితంగా, ప్రతి ఒక్కరు చిన్నపిల్లలతో సహా, ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు, వృద్ధులు, స్త్రీలు, ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా ఎటువంటి జబ్బులు ఉన్న వాళ్ళైనా ఇది కనుక మనం పళ్ళు దోమితే పొద్దున్నే నోట్లో ఉన్నటువంటి కఫం మొత్తం కరిగి బయటకు వస్తుంది. వద్దన్నా కూడా నోట్లో వెళ్ళేసి కక్కాల్సిందే, కక్కితే ఫ్రెష్ అప్ అవుతుంది. ఇది వాడితే ఇట్లా ఫ్రెష్ కావడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాదండి, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కంట్రోల్ అయిపోతాయి. తర్వాత నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను, ఏది కరోనా వచ్చినప్పుడు కంటి ద్వారా వస్తుంది, ముక్కు ద్వారా కనుక నూనెని ఇస్తే. ఇది నెయ్యి అండి, దీన్ని ప్రతి మర్శన నస్యము, శుద్ధమైనటువంటి దేశవాళీ ఆవు యొక్క నెయ్యితో సమీకరించబడినటువంటి ఒక ఔషధం, నెయ్యి. ఇది అయిపోయింది అనుకోండి, మామూలు నెయ్యి వేసుకోండి, నెయ్యి లేదు, కొబ్బరి నూనె 2 చుక్కలు, అది కూడా లేదు, నువ్వుల నూనె వేసుకోండి, అది కూడా లేదు, ఇంట్లో ఏం వంట నూనె ఉంటే అది వేసుకోండి, 2 చుక్కలు ముక్కులో ఇట్లా గట్టిగా పీల్చుకోండి. అది ఎక్కడికి పోయినా మళ్ళా కిండ్లకెళ్ళి వస్తుంది, కాండ్రించి ఉంచేయండి, అంతే. 1-2 నిమిషాలు ఉంచండి ఆ నూనెను. ఇది ప్రతి మర్శన నస్యం. ఇది వచ్చేసి ఫ్యూమిగేషన్. ఇంతకుముందు ఆవిరి పట్టాం కదా, ఈ ఆవిరి పట్టడానికి సేమ్ ఒక కుక్కర్ తీసుకోండి, అలా నీళ్లు పోయండి, మీరు వాసన పీలుస్తూనే ఉండండి ప్రతి 3 గంటలకోసారి, లేదా మీకు పర్సనల్లీ కూడా దొరుకుతాయి. మీరు ఇది ఎంకరేజ్ చేయండి దయచేసి. ఏది నాడీ యంత్రం అంటాం దాన్ని, నాడీ స్వేదము. ప్రతి ఆఫీసులలో కనుక ఒకటేసారి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒకటేసారి 50 మంది వస్తుంటారు, అక్కడ వాళ్ళకు ఏం పని ఉండదు, అందరు గుమ్మి కొడతారు. ఇది కనుక పెట్టడం వల్ల ఏమవుతుంది మనకు, వాళ్ళకు ట్రీట్మెంట్ అవుతుంది, అందరికీ ట్రీట్మెంట్ అయినట్టే సహజంగా. ఇది ఏం లేదు, ఇలా మెంతాల్ అంటే పాన్లో ఉండే పుదీనా అంటాం, ఓమ పువ్వు మరియు కర్పూరం, ఈ 3 కలిసిందే ఈ యొక్క జీవనధార అంటారు దీన్ని. ఇది వెరీ సింపుల్, మనం కూడా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏం లేదనుకోండి, హారతి కర్పూరం నీళ్ళల్లో వేసుకొని కూడా పీల్చుకోవచ్చు. అది కూడా లేదనుకోండి, అమృతాంజను, జాండుబాము, టైగర్ బాము, ఏదో ఒకటి వేసుకొని వేడి పీల్చుకోవడమే ఇక్కడ ఇంపార్టెంట్. మన టెంపరేచర్ 2 డిగ్రీల సెంటీగ్రేడ్ను తాత్కాలికంగా కనుక పెంచితే ఈ ఫ్లమ్ కరిగిపోద్ది, అంతే. వెరీ సింపుల్, ఇంకా పెద్ద టెక్నిక్ ఏం లేదు ఇది. సో ఇది కిట్ అండి. ఈ కిట్ మీరు దయచేసి అందరు తీసుకోండి, నిరభ్యంతరంగా తీసుకోండి. మీకు ఏమైనా సమస్యలు, సలహాలు, సూచనలు ఇంకా ఏమన్నా ఉంటే దయచేసి కాల్ చేయండి. హరే కృష్ణ. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.